ప్రైస్లో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము. ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరము కూడా ఆస్తి కోసము, ఐశ్వర్యం కోసము, డబ్బు కోసము, పరిపతి కోసము, అధికారము కోసము ఈ ఎన్నో రీతిలుగా మనము పోరాటము చేస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమని అడుగుతున్నాడు. ఏ విషయంలో ఈ యొక్క విశ్వాసాన్ని మనం కనపరచాలంట, నిత్య జీవమును చేపట్టేందుకు ఆ యొక్క పోరాటం అనేది ఉండాలి అనే యొక్క వాక్యం చెప్తుంది. లోకంలో మనం పోరాడేదంతా కూడా అశాశ్వతమైనది. ఆ యొక్క శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యం కొరకు మనము పోరాటం చేసినట్లయితే మనకి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క రాజ్యానికి ఏ రీతిగా చేరాలి, మరి ఆ యొక్క రాజ్యాన్ని చేరేందుకు వస్తున్న ప్రతి ఆటంకాన్ని ఏ రీతిగా జయించాలి అనే విషయాలని మనము ధ్యానించి మరి అందుకు కావలసిన బలాన్ని అనుగ్రహించమని దేవుణ్ణి కోరుతూ విశ్వాసంతో ముందుకు సాగేవారిగా ఉండాలి. అలా కాకుండా ఈ యొక్క లోకం వైపే మనం చూసినట్లయితే మనము ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించలేము. అయితే ఆ యొక్క రాజ్యానికి మనం ప్రవేశించకుండా ఈ లోకంలో అనేకమైన ఆటంకాలు మనము ఎదుర్కొంటూ ఉంటాము. అందుకనే మరి విశ్వాసంతో పోరాడినప్పుడు ఈ యొక్క ఆటంకాలన్నింటినీ కూడా దేవుడు జయించేవాడిగా ఉన్నాడు. మనం విశ్వాసంతో మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనకి ఎదురవుతున్న ప్రతి ఆటంకాన్ని దేవుడు దూరపరుస్తారు. చూడండి, మరి తిమోతీలకు రాసిన 2:4:7 ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అంటున్నాడు. మరి యొక్క తన పోరాటంలో అనేకమైన శోధనలు ఎదురొచ్చినప్పటికీ కూడా మంచి పోరాటాన్ని తను పోరాడినట్లుగా, అలాగే తన యొక్క పరుగుని మరి ఆఖరి వరకు కడముట్టించినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. అందుకనే దేవుడు తనకి నీతి కిరీటాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన యొక్క పోరాటము మరి నిత్య జీవానికి సంబంధించిందిగా ఉండాలి. అలాంటి సమయంలో దేవుడు మనకి సహాయం చేసి ఆ యొక్క నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించేవారిగా ఉన్నారు. ఈ వాక్యం మన దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నిత్య జీవానికి వారసులాగా ఉన్నట్లునైనా విశ్వాసంతో పోరాడమని చెప్తున్నావు ప్రభా. నైనా మేమందరం కూడా తండ్రి విశ్వాసం కలిగి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకునేందుకు మంచి పోరాటాన్ని మేము పోరాడేవారిగా, మా విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా నిరీక్షించి మీ కొరకు ఎదురు చూసేవారిగా ఉండే కృపని భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసునామని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.